రైతులు దళారులను నమ్మి ధాన్యాన్ని తెగనమ్ముకోకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులలో దిగే వరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటానని తహసీల్దార్ పి కృష్ణ అన్నారు. సైదాపురం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద నూతనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కర్ణం శ్రీనివాసులు నాయుడు, వ్యవసాయ శాఖ అధికారిని హైమావతి, వైసీపీ నాయకులు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. సలహాల చేతిలో పడకుండా ప్రతి ఒక్కరు కూడా అధికారులు మంచి అధికారులు ఉన్నారు కాబట్టి ఒక సలహాలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒడ్లు కొనుగోలు కేంద్రాలకు తరలించవలసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ మనం 4 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఏమో గారు చెప్పారు. ఈసారి మనకి ప్రస్తుతానికి 2 ఇచ్చున్నారు. సో పరిస్థితులను బట్టి ఇంకేదన్నా డిమాండ్ ఉన్నదాన్ని బట్టి రైతులు మనల్ని ఎక్కువగా అప్రోచ్ అవుతున్నారని బట్టి కూడా ఇంకో 2 కొనుగోలు కేంద్రాలను నేను జేసీ గారిని ప్రత్యేకంగా అడిగి మంజూరు చేసుకోవడం జరుగుతుంది. మనకు అవసరం ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా జేసీ గారిని అడుగుతాను. ముఖ్యంగా మన మండలంలో రైతులు ఎవరు కూడా పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అనేది లేకుండా దళారులో మధ్యలో దళారులు తక్కువ ధర కొనుగోలు చేసి వాళ్ళు ఎక్కువ రేటుకు అమ్ముకొని టోటల్గా దళారీ వ్యవస్థ బాగుపడుతున్న కానీ పండించిన రైతు బాగుపడేది లేదు. సో నేనేమంటానంటే మనం రైతుకి ఏదో మేలు చేయలేకపోయినా కనీసం వాళ్ళు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర ఏదైతే ఉందో ధాన్యం కానీ మనం అందించగలిగితే రైతుకు మన చేతనంతవరకు మనం చేసిన వాళ్ళం అవుతాం. కనీసం మన మండలంలో ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అనేది ధాన్యం తక్కువే, ఎక్కువ మంది ఏ గ్రేడ్ ఇచ్చున్నారు. దాంట్లో కూడా ఏవగారు 300 ఎకరాల్లో పండించున్నారు. చేసే కెపాసిటీ మన 2 కొనుగోలు కేంద్రాలకు ఉంటుంది. ఒకవేళ ఇంకేదైనా అవసరమైనా కూడా ఇంకొక 1-2 కేంద్రాలు మేము అడిగే అవకాశం ఉంది. సో ప్రతి రైతు కూడా ఇప్పటి నుంచి ఒక అంటే పబ్లిక్ మీడియాకు కూడా నేను ఇప్పుడు ఈ సందర్భంగా అభ్యర్థించేది ఏంటంటే రైతులకు ఈ సమాచారాన్ని తెలియజేసి రైతు తన యొక్క ఈ ధాన్యం మొత్తాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే అమ్ముకోవాలి. 2 వారాల్లో వాళ్ళకి పేమెంట్ అనేది వస్తుంది. దళారులు అప్పటికప్పుడు ఇచ్చినప్పటికి కూడా చాలా వేరియేషన్ ఉంటుంది. వాళ్ళ రేటుకి మన రేటుకి దాదాపు వాళ్ళు 12,000-13,000 కొనుగోలు చేస్తే మనకు 16,000-17,000 రూపాయలు మద్దతు ధర వస్తుంది. ప్రతి రైతు కూడా మన కొనుగోలు కేంద్రాల ద్వారా మీ ధాన్యాన్ని అమ్ముకొని 1-2 వీక్స్లో అమౌంట్ పొంది నెక్స్ట్ సీజన్కి మీరు రెడీ అవ్వాలని, ఏ ఒక్కరు కూడా దళారులను నమ్ముకొని మీ ధాన్యాన్ని వాళ్ళ చేతులు పెట్టద్దని ఈ సభాముఖంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. రైతులందరికీ కూడా మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనా కొనుగోలు కేంద్రాల్లో కానీ మిల్లుల దగ్గర కానీ మిల్లర్ల దగ్గర కానీ మేము అన్ని విధాలుగా విఆర్ఓ డ్యూటీలు వేసి కానీ లేదా అగ్రికల్చర్ ఆఫీసులు కానీ మేము నిరంతరం పర్యవేక్షిస్తాం. ఈ 2 మంత్స్ అనేది మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ సందర్భంలో కూడా మీకు ఏదైనా చిన్న సమస్య ఎదురైనా కూడా ఏఓ ద్వారా కానీ లేదా తహసీల్దార్ కార్యాలయంలో మా ద్వారా కానీ తెలియజేసినట్లంటే మీ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించడం కోసంగా కలెక్టర్ స్థాయికి మీ సమస్యను తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తాను. మీ అందరూ కూడా మీ సహోదర రైతులకు తెలియజేయాలి. అదేవిధంగా పత్రికల ద్వారా మిగిలిన పత్రికా మిత్రులు కూడా ఈ న్యూస్ని కవరేజ్ చేసి అందరికీ తెలియజేసి మన మండలంలో ఒక్క పుట్టి కూడా బయటికి దళాల చేతులకు పోకుండా ప్రతి పుట్టి కూడా ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు ఇప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి. మన మండలంలో కానీ మన దేశంలో కానీ మన వాళ్ళు పండించిన పంటకు మద్దతు ధర లభించాలని కోరుకుంటూ దీనికి అన్ని విధాలుగా మన చైర్మన్ గారు కానీ మన సీఈఓ గారు కానీ మండల స్థాయి నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేయాలని సహకారం అందించాలని ఈ విధంగా మనం మండలం ముందుకు పోవాలని కోరుకుంటూ